డైరెక్టర్స్ రవికుమార్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ జోజో గారు, అండ్ సినిమా డిఓపి సతీష్ గారు. ఈ ప్రమోషనల్ సాంగ్ ఇంత అద్భుతంగా రావడానికి కరెక్ట్గా మంచిగా నారేట్ చేసి నాకు చెప్పినటువంటి డైరెక్టర్ గారికి, అట్లాగే అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన సంగీత దర్శకులు గోపిసుందర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను డైరెక్టర్ గారికి పరిచయం చేసిన సంతోష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా పాటలో సినిమా కథ అంతా వచ్చేలాగా చెప్పడం కాస్త ఛాలెంజింగ్గా అనిపించింది. పల్లవిలో వాళ్ళ ప్రేమ, చరణంలో వాళ్ళ మధ్య గొడవలు, రిపీట్ పల్లవిలో మళ్ళీ వాళ్ళ క్యారెక్టర్లు మారిపోయేది, ఇవన్నీ కరెక్ట్గా చెప్పాలని ఛాలెంజింగ్గా తక్కువ టైంలో ఉన్న తక్కువ టైంలోనే రాయడం జరిగింది. అద్భుతంగా వచ్చింది. మంచి మనిషి, మంచి వ్యక్తిత్వం ఉన్న అన్న శ్రీనన్నకి, శ్రీనివాస రెడ్డి అన్నకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జంబలకిడి పంబ టీం అందరికీ నా బెస్ట్ విషెస్. ఈరోజు నన్ను ఈ ప్రమోషనల్ సాంగ్ లాంచ్కి పిలిచినందుకు, ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి మీ అందరికీ తెలిసి చాలామందికి నా క్లోజ్ ఫ్రెండ్. నేను చేసిన ప్రతి సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు. సో ఈరోజు తను క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాకుండా హీరోగా, ఇది థర్డ్ ఫిలిం. మంచి మంచి మూవీస్ కాన్సెప్ట్ బేస్డ్ చేస్తూ మంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే ఈ జంబలగిడి పంబ నాకు స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఐడియా చెప్పాడు. నాకు ఐడియానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే ఇది విజువల్గా ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ ఇప్పుడు సాంగ్ చూస్తే మొత్తం ప్రమోషనల్ సాంగ్ చూడగానే మొత్తం అర్థమైపోయింది. చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీనివాస్ రెడ్డి శ్రీగా అంటే అమ్మాయిగా, సిద్ధుగా. సో సిద్ధు అండ్ శ్రీ ఈ కాంబినేషన్ నేను స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాను. ఈ సాంగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా ర్యాప్ సాంగ్స్ మనం కరేబియన్ సైడ్ చూస్తూ ఉంటాం, వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో వాళ్ళకు స్టైల్ ఉంటుంది, యో 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 సంథింగ్ అని. దాన్ని అసలు వెన్నెల కిషోర్ నిజంగా నాకు తెలిసి ఆ కరేబియన్ ర్యాప్ టీమ్ అందరూ ఈరోజు ఇది గూగుల్లో సెర్చ్ చేసి చూస్తారు. ఆ హ్యాండ్స్ కానీ ఆ ఫింగర్స్ కానీ ఎక్కడ కిషోర్ ఎలా. సో కొరియోగ్రఫీ భాను మాస్టర్ వర్క్ చేసిన రాజాది గ్రేట్ కూడా సూపర్, చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే కాసల శ్యామ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ సురేష్ గారికి, అలాగే రవికుమార్ రెడ్డి గారు అందరికీ, ముఖ్యంగా డైరెక్టర్ మను, సో ఆల్ ద బెస్ట్. నీకు సాంగ్ చూసే కంగ్రాట్స్ చెప్పాలనుంది. సో జంబలగిడి పంబ మనం ఎప్పుడో ఈవీవీ గారిది చూసాం 90s, ఎక్స్ట్రాడినరీ ఫిలిం. ఆడవాళ్ళు మగవాళ్ళుగా విన్నరా కనరా అని ఇప్పటికీ మనకి ఆ సినిమా మనం మర్చిపోలేము. బ్రహ్మానందం గారి కామెడీ కానీ అని చాలా చాలా మనకి హార్ట్ ఇదిగా నవ్వుకున్నాం కడుపు నిండా. సో అంతకంటే ఎక్కువ నవ్వులు ఈ సినిమాలో ఉండాలని కోరుకుంటూ ఈ టీం అందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అలాగే స్పెషల్ మెన్షన్ పోసాని గారు, ర్యాప్లో కిషోర్ని అసలు నేను ఆయన డామినేట్ చేశాడు. సో వన్స్ అగైన్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తాను. థ్యాంక్ యూ. హలో అండి, అందరికి నమస్కారం. అండ్ ఫస్ట్ యాక్చువల్లీ రెడ్డి నాకు చెప్పినప్పుడు ఈ మూవీ పేరు జంబలగిడి పంబ అన్నప్పుడు జెన్యున్గా నేను కొంచెం చిన్న వార్నింగ్ లాగా ఇచ్చాను అనమాట. అన్న గీతాంజలి అంటే పాస్ అయిపోయావు, జేమ్ నిశ్చేమన్ అంటే కొంచెం డిస్టింక్షన్తో పాస్ అయిపోయావు, ఇది మరీ ఇంత కాన్ఫిడెన్స్ ఉండద్దు అన్న, మంచి మంచి పేర్లు పెట్టేస్తున్నావు కొంచెం చూసుకో అంటే ఆ తర్వాత స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది రియల్లీ అంతకంటే బెటర్ టైటిల్ లేదు. అండ్ మను గారికి థ్యాంక్ యూ అండి, ఇంత మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఫుల్ లెంత్. సో రియలీ ఎంజాయ్ చేశాను. అండ్ థ్యాంక్స్ నోట్ ఫర్ ద హోల్ టీమ్, ప్రొడ్యూసర్ గారికి అండ్ అలాగే భాను గారికి. ఐ వాజ్ నాట్ రియలీ కంఫర్టబుల్ అండి ఊపడం, ఎందుకంటే నాకు ఊపితే కొంచెం ఒక కాల్ షీట్ అవుద్ది ఈ నడు మీట్ వెళ్ళేసరికి, బట్ నిజంగా చాలా బాగా చేయించారు. థ్యాంక్ యూ. అండ్ సిద్ధికి, అందరికీ ఫర్ డెబ్యూకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లో. థ్యాంక్ యూ. మామూలుగా అంటారు కదండి వర్క్ అండ్ లైఫ్ని చాలా బ్యాలెన్స్ చేసుకోవాలని. సో అలాగే కామెడియన్గా హీరోని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని నేర్చుకున్నాను, కానీ నేను మాత్రం హీరోగా చేయను, ఎందుకంటే రాజేంద్ర గారికి ఇప్పుడు మాట ఇచ్చాను లైఫ్లో హీరోగా చేయనని. కానీ రెడ్ అనగా రెడ్ అంత పక్కన ఫుల్ లెంత్గా ఒక సైడ్కి క్యారెక్టర్స్ నేర్చు చేసుకుంటూ
ఆయనలో టైమింగ్ కొంచెం నేర్చుకుంటూ అలా ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ హిమ్ అన్నమాట. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. జంబలకిడి పంప చాలా బాగా వచ్చింది. ఫస్ట్ మను గారు కథ చెప్పారు, దాన్ని మాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ శ్రీనివాస్ రెడ్డి గారు బలవంతంగా సినిమా కథ ఎలా ఉంటుందని చెప్పి వెన్నెల కిషోర్కి నాకు చెప్పించినప్పుడు కథ చాలా బాగుందని ఎంజాయ్ చేస్తాం. దానికి టైటిల్ కూడా జంబలకిడి పంప అని పెట్టినప్పుడు కూడా చాలా బాగుంది, దాకా చెప్పినట్టు చాలా బాగుంది అది. ఇందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా త్రోఅవుట్ క్యారెక్టర్ అని చెప్పారు ఆయన, నేను చాలా హ్యాపీ అయ్యాను శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినప్పుడు. నిజంగా ప్రొడ్యూసర్స్ ఇది ఇంకా నెక్స్ట్ ఫంక్షన్లో చెప్పాల్సింది, కానీ నేను అందరూ చెప్పేస్తారు ఫన్నీ, నేను సీరియస్గా చెప్పాల్సి వస్తుంది ఏంటంటే ఒక పెద్ద బడ్జెట్ సినిమా ఎలా చేస్తారో అలా చేశారు ప్రొడ్యూసర్లు. మీరు అక్కడ ఫ్రేమ్లో చూసారు కదా ప్రతి సాంగ్ కూడా, అది చిన్న సినిమాకి పెద్ద సినిమా చిన్న తేడా ఉంటుంది, అంటే టింట్ లేకపోతే ఆ కెమెరా వర్క్ చిన్న తేడా ఉంటుంది. చాలా బాగా చేశారు ప్రొడ్యూసర్లు, ఆల్ ది బెస్ట్ అండి. నాకు ఫ్రెండ్స్ కూడా బేసికల్ అండ్ హీరోయిన్ ఫస్ట్ టైం చాలా బాగా చేసింది, దట్స్ ఇట్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ రెడ్డి ఆల్ ది బెస్ట్. ఇది మూడో సినిమా. ఇది వెన్నెల కిషోర్ చెప్పినట్టే మీ ఇద్దరం డిసైడ్ అయ్యి ఏంటంటే జీవితాంతం మేము బతికినంతకాలం శ్రీనివాస్ రెడ్డి అడుగు జాడలు నడుస్తూ వాడు పక్కన పోయి దొరబాయి ఆ పక్క అడుగు జాడలు అంటే వెనకాల పక్కన అంటే కష్టం, సారీ ఆయన పక్కన సినిమా త్రోఅవుట్ సినిమాలో ప్రతి సినిమాలో ఆయన పక్కన త్రోఅవుట్ కరెక్ట్ చేస్తూ ఆయనతో పాటు ముసలి అవ్వాలనుకున్నాను. ఈసారి వాంట్ టు గ్రో ఓల్డ్ నేను తెలుగు, ఆయనతో పాటు మేము ముసలి అయిపోయాను మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ప్రమోషనల్ సాంగ్ దీనికి విచ్ చేసిన మిత్రులందరికీ వెల్కమ్, థ్యాంక్ యూ. అలానే సిద్ధికి కూడా తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్ అమ్మ. అనిల్ రావుపూడి గారిని పిలవగానే వచ్చి మా ప్రమోషనల్ సాంగ్ని లాంచ్ చేసినందుకు మా జంబలకిడి పంబ టీం తరఫున థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ అన్న చెప్పినట్టు నిజంగా ప్రొడ్యూసర్స్ మాత్రం సూపర్, అదిగో సత్యం. రాజేష్ ఈ జూన్ 14th సినిమా రిలీజ్ అవుతుంది, దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రమోషనల్ సాంగ్. ఈ సినిమా కథ మను గారు నా దగ్గరికి ధనరాజు వేరే కథ కోసం పంపించారు. ఆయన మాటలో మాట ఈ కథ చెప్పంగానే ఇంప్రెస్ అయ్యాను, ఎందుకో నన్ను చూసిన తర్వాత ఈ కథ చెప్పారు. థ్యాంక్ యూ సార్, ఓ మంచి కథతో జంబలకిడి పంబ నాకు ఓ మంచి కథ ఇచ్చారు. థ్యాంక్ యూ ఆర్టిస్టులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీకి తడబడతారు, ఇదే మూడో మూవీకి తడబడతారు. And really very grateful because I couldn't have asked for a better launch into this industry. I'm very thankful to the entire production team, Jojo, Kalyan sir, Ravi garu, Suresh garu, Santosh, my director Manu garu for giving me the best direction, guiding me throughout the entire process. My co-star Srinivas sir, without him it would have been really really difficult because as I mentioned it's my first film. So you need a team that supports you, that loves you, and by the end of it all of us became a part of the family. And the promo song, the choreography is absolutely amazing. This is the first time I saw it. The amazing DOP to make me look so so good, so nice, and the entire team has been so helpful, and it's everything that we put into the movie, and it'll be out on the 14th. So please share your support, your love, and please go and watch the movie in the theaters. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ ప్రమోషన్ సాంగ్ అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసుకునే టైంలోనే ఉండేదండి. యాక్చువల్లీ అంటే ఏంటంటే టోటల్ స్క్రిప్ట్ని ఒక సాంగ్లో చెప్పాలి, ఎలా చెప్పాలి. సో ఇది మనం ట్రైలర్ టీజర్ లాగానే ఇది వదులుదాం అనేది ఒక కాన్సెప్ట్ ఉండేదండి. సో అది మూవీ షూటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత సో ఈ సాంగ్ చేయాలంటే ఒక మంచి బడ్జెట్ కావాలి, ఆ బడ్జెట్లో చేయకపోతే ఈ సాంగ్ చేయడం కూడా వేస్ట్ అని చెప్పి ఇంకా మేము నేనే కావాలని ప్రొడ్యూసర్ గారిని అడగలేదు కూడా, ఆగిపోయాను. సో ఆగిపోయిన టైంలో గోపి సుందర్తో ఇది డిస్కషన్స్ స్టార్టింగ్ నుంచే జరుగుతుంది. ఈ ఆయన అడిగాడు ఏం మను ఏమైంది ప్రమోషనల్ సాంగ్ అంటే అది అంటే వద్దనుకుంటున్నలే గోపి, ఎందుకంటే ఆ బడ్జెట్ లేకపోతే ఆ సాంగ్ చేసి వేస్ట్ అంటే లేదు లేదు నేను నీకు సాంగ్ చేసి ఇస్తాను, సాంగ్ విను, దాని తర్వాత నువ్వు ఫిక్స్ అవ్వు అని చెప్తే తను ప్రెషర్ మీద నేను చెప్పిన కాన్సెప్ట్ నా ర్యాప్ కావాలి ఇది ఇది అని చెప్తే అది ఇచ్చిన తర్వాత సాంగ్ ప్రొడ్యూసర్ గారికి వినిపించాను. అప్పుడు కూడా నేను నిరుత్సాహపరుస్తున్నాను సార్, వద్దులేండి సార్, ఇప్పటికే మనం చాలా
ఇదైపోయింది అంటే ఆయన నేను పెడతాను నువ్వు చెయ్యు అని చెప్పి ఆయన ప్రెషర్తో ఇది చేశానండి. సో ఈ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి నాకన్నా. సో ఆయన ఇచ్చిన ఆ సపోర్టు, సో ఆయన ఇచ్చిన సపోర్ట్తో నాకేమైందంటే దీనికి ఇంకా అంటే ఇది మనం అంతే బెస్ట్ అవుట్పుట్ కావాలి అనుకునేటప్పుడు సాంగ్ కాసల శ్యాము గారు చాలా తక్కువ టైంలోనే విత్ ఇన్ 4-5 డేస్లో మేము కూర్చొని టక్కని ఆయన ఫిక్స్ చేశారు. అలాగే ర్యాప్ రాసింది రోల్ రేడా అని చెప్పేసి ర్యాప్ సింగరు, ఆయన కూడా విత్ ఇన్ 1-2 డేస్లో టక్కన ర్యాప్ తీసుకొని వచ్చారు. భాను మాస్టర్ గారు, భాను మాస్టర్ గారితో ఆల్రెడీ ఇంకొక సాంగ్ చేస్తున్నాం. సో భాను మాస్టర్ గారు విత్ ఇన్ 1-2 డేస్లో మేము అంతా ఫిక్స్ అయ్యి ఫినిష్ చేసామండి. అండ్ దాని సీజీ వర్క్ కూడా ఒక కొత్త వాళ్ళు డెమిగాడ్ అని చెప్పేసి సుశాంత్ అని వాళ్ళు చేశారు. వాళ్ళు కూడా చాలా కష్టపడి విత్ ఇన్ చాలా తక్కువ టైంలో ఆ బ్యాక్గ్రౌండ్ కానీ క్రియేట్ చేయడం కానీ వాళ్ళే చేసిందండి. సో ఐ థింక్ మేము అనుకున్నది రీచ్ అయ్యామనుకుంటున్నాం. అది ప్రేక్షకుల నుంచి అదే రెస్పాన్స్ వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మీరందరూ ఆశీర్వాదించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా హీరో గారు, హీరో గారికి మా ఈ జంబల ఈ స్టోరీ, ఈ జంబలకిడి పంబ అన్న స్టోరీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దీనికి ఒక చిన్న కథ కింద, అంటే యాక్చువల్గా దీనికి ఒక కారణం ఉంది. మేము యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా వైజాగ్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తుండగా ఏదో సినిమా తీద్దామని నేను చాన్నాళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నా. సంతోష్ అని నా కజిన్ బ్రదర్ అతను చెప్పటం, ఇలా సినిమా చేద్దాం మనం, ఏదో ఒకటి మంచి కథ ఉంటే చెప్పండి అని చెప్పి నేను అడగటంతో, యాక్చువల్ సంతోష్ మను ఫ్రెండ్స్, నాకు ఫస్ట్ టైం మను దగ్గర తీసుకెళ్ళి తను పర్చ్యూన్ చేసి ఈ స్టోరీ విన్నప్పుడు, సారీ ఫస్ట్ టైం 45 మినిట్స్లో మను గారు నాకు ఈ కథ నెరేట్ చేశారు. ఈ కథ విన్న వెంటనే నాకు ఒక ఇన్స్టెంట్ ఫైర్, అంటే దీనికి కథ అయితే చాలా బాగుంది, ఇన్స్టెంట్గా ఆలోచన ఏమొచ్చిందంటే హీరో ఎవరైతే చేస్తారు ఏంటి, అది మేజర్ కంటెంట్ ఉన్న దాంట్లో చాలా విషయం ఉంది. ఎవరు ఏంటంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా మను గారు ముందుగానే ఈ కథ రాసుకునేటప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు అయితే బాగుంటుంది అనుకునే ఆ కథ రాశారు. ఆ కథ అలా రాసిన వెంటనే ఓకే మనం చేద్దాం అని చెప్పి మేము యాజ్ ఏ ప్రొడ్యూసర్గా వచ్చాం. డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేసాం కానీ ప్రొడ్యూసర్గా వెళ్ళినప్పుడు యాక్చువల్ సంతోష్ వెళ్ళాడు, అంటే బేసిక్గా ఆ రోజు నేను వెళ్ళేది సంతోష్ వెళ్ళి ఇలాగ స్టోరీ విన్నారా ఏంటంటే విన్నారా ఆల్రెడీ అని చెప్పి అన్న తర్వాత ఈ కథకి అంతా బాగానే ఉంటుంది నేను చేస్తాను, అసలు ప్రొడక్షన్ టీమ్ ఏమన్నా వాల్యూస్ పెట్టగలరా లేదని ఆయన ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. ఆయన క్వశ్చన్ మార్క్ వేసింది నాకు అనిపించింది, సినిమా ఏదో వచ్చి తీసాం వెళ్ళామన్న దానికన్నాని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక సినిమా తీద్దాం, అది ఎలా చేయాలి ఏంటని నాకు చాలా అనుభవం లేదు ప్రొడక్షన్లో, కానీ నాకు నాకంటూ ఒక టీమ్ని ఉంటే ఖచ్చితంగా అనుభవం ఉన్న మనుషులందరూ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా మనం సక్సెస్ఫుల్గా తీయొచ్చని ఒకే ఆలోచనతో నేను సంతోషాన్ని రిక్వెస్ట్ చేశాను, ఇలాగ మన సినిమా స్టార్ట్ చేద్దాం కాకపోతే మీ సపోర్ట్ ఉండాలంటే సంతోష్, మా బ్రదర్ కళ్యాణ్, సురేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ, ముఖ్యంగా ఈ సపోర్ట్ చేస్తూ విధానంలోనే యాక్చువల్ ఈ కథకి మూల కారణం మా పార్ట్నర్ జోజో. ఇతను నాకు ఇప్పుడు సినిమా పార్ట్నర్, కానీ బేసిక్గా ఈ కథ తయారయ్యే దాంట్లో మను తను క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తే ఈ కథని డెవలప్ చేసుకునే దాంట్లో తను కూడా నాకు పార్ట్నర్ అవ్వడం చాలా సంతోషం. అలాగే ఈ సినిమా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ కమ్యూనికేషన్లోనే శ్రీనివాస్ రెడ్డి గారి క్వశ్చన్ నాకు బాగా గుర్తు, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలాగ ఇస్తారు ఏంటి, ఏ విధంగా నిలబెట్టగలరు మీరు అసలు ఏంటి అన్నది అడిగినప్పుడు, మేము ఏం కావాలి సార్ సినిమాకి ఏంటంటే ముందు టెక్నీషియన్స్ అందరినీ మీరు ఫైనలైజ్ చేయండి అప్పుడు డిస్కస్ చేద్దాం అంటే, అప్పుడు ఆ రీజన్ నాకు మనం ఎలాగ వెళ్ళాలి ఏంటి అని చెప్పి డైరెక్టర్ గారిని అడిగితే ఇమీడియట్గా టెక్నీషియన్స్ అందరు లిస్టు ప్రిపేర్ చేశారు. ఆ దీంట్లో ఫస్ట్ మేము గోపి సుందర్ గారి దగ్గరికి వెళ్ళి గోపి సుందర్ గారిని ఒప్పించి, డైరెక్టర్ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆయన, ఒప్పించి ఆ తర్వాత ఈ సినిమా శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర తేగానే ఆయన వెంటనే ఓకే నిజమేనా మన సినిమాకి గోపి సుందర్ గారు మ్యూజిక్ చేస్తున్నారా అని చెప్పి, అండ్ అవును సార్ చేస్తున్నారు, ఓకే వీ విల్ గో అడ్ ఆయన అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు స్టోరీ విన్న తర్వాత. ఓ టెక్నికల్గా కూడా అన్నీ
పెర్ఫెక్ట్గా చేయాలి. పెర్ఫెక్ట్ చేసిన తర్వాత ఈ సినిమాకి మనం ముందుకెళ్దామని చెప్పి ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. అలాగే మా డైరెక్టర్ గారు అలాగే అన్ని విషయాల్లో కూడా ఆయనకి ఆ విధంగా తీసుకొచ్చి, అంటే ప్రతి ఆర్టిస్టులు ఇందులో, అలాగే ఆర్టిస్టులందరినీ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసి అలాగే డైరెక్టర్ గారు అడిగింది మేము ఇవ్వడం జరిగింది. హోప్ సినిమా అయితే మేబీ రేపు 14th రిలీజ్ చేస్తున్నాం, దాన్ని డెఫినెట్గా బాగుంటుందని మేమైతే ఆశిస్తున్నాం. అలాగే మీ అందరి సపోర్ట్, ఇది మేము ఫస్ట్ మూవీ చేస్తున్నాం, ఈ మూవీకి మాకు తక్కువ అనుభవం ఉన్నా బాగా చేసాము అన్నది డెఫినెట్గా నాకైతే నమ్మకం ఉంది ఈ టీమ్ సపోర్ట్తో డెఫినెట్గా. అలాగే మా టీం మెంబర్స్ చాలామంది ఉన్నారు, అంటే అందరూ ఒకసారి పేరు పేరున నేను వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ నాకు సపోర్ట్. అదే సంతోష్, ఇతను ఆర్టిస్ట్ కూడా చేస్తున్నాడు ఈ సంతోష్, ఈయనే మోస్తాం ఈ సినిమాకి. అదేం లేదండి, ఇదంతా ఒక టీం వర్క్. ఫస్ట్ మేమందరం అంటే సినిమా చేయాలి అనుకునేటప్పుడు ఎలా పడితే అలా చేయకుండా పర్ఫెక్ట్గా చేయాలి. మనం ఒక బ్యానర్ స్టార్ట్ చేసామంటే కంప్లీట్గా ఈ బ్యానర్లో ఎన్నెన్నో సినిమాలు తీయాలన్నది ఒక మేజర్గా మేము అనుకున్న కాన్సెప్ట్. ఫస్ట్ నేను అడగంగానే అన్న చాలా సపోర్టివ్గా నాకు అవకాశం ఇచ్చారు, దాంతో ఖచ్చితంగా మంచిగా సపోర్ట్ చేస్తూ, ఆయనే కాదు మొత్తం ఆర్టిస్టులందరూ చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. వాళ్ళకి టైం ఉన్నా లేకపోయినా మన సినిమా అనుకోని, మన శ్రీనివాస్ రెడ్డి అన్న సినిమా అనుకోని, ప్రతి ఒక్క ఆర్టిస్టు షూటింగ్స్ కాల్ షీట్లు లేకపోయినా వాళ్ళు వచ్చి మరీ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెన్నెల కిషోర్ అన్న. ఫస్ట్ ఈ జంబలకిడి పంబ గురించి రెండు చెప్తానండి. ఈ సినిమా ఎందుకు చూడాలి, ఎందుకు కొన్నారు రెండే చెప్తాను. జంబలకిడి పంబ ఎందుకు చూడాలండి, ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అండి సినిమా. అన్ని కమర్షియల్ యాంగిల్స్లో ఉంటుంది ఇది. మను గారు చాలా పర్ఫెక్ట్గా తనకి ఏం కావాలనుకున్నారో అంతే డిజైన్ చేశారు, అంతే సినిమా చేశారు. ఫుటేజ్ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా తను ఏదనుకున్నాడో అదే తీశారండి. ఒక అంటే ఒక ప్రొడ్యూసర్గా ఒక 3 hours తీసి 4 hours తీసి సార్ నాకు ఇది కావాలని అనుకోలేదు, తనకి ఏం కావాలో తను అదే పర్ఫెక్ట్గా తీసుకున్నారండి. ఫస్ట్ నుంచి ఇదంతా ఆయన ప్లాన్ ప్రకారం జరిగింది. సో ఇట్స్ ఎ కంప్లీట్ టీమ్ వర్క్ అండి. నెక్స్ట్ ఎందుకు కొనాలో చెప్తానండి కదండి. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసి అందులో టీజర్లు ట్రైలర్లు చూసి కొన్ని ఉన్నాయి, ప్రాఫిట్ వచ్చిన ఉన్నాయి, లాస్ అయినవి ఉన్నాయి. సో కంప్లీట్గా ఒక డిస్ట్రిబ్యూటర్స్ ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని దాన్ని డిజైన్ చేసి ఒక ప్రొడక్షన్ వాల్యూస్ తెలిసేలా తీసుకొస్తే ఒక డిస్ట్రిబ్యూటర్స్కి ఏం కావాలి, ఒక ఆడియన్స్కి ఏం కావాలన్న కాన్సెప్ట్తో ఈ సినిమా చేయడం జరిగిందండి. సో 100% ఇది కంప్లీట్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ప్రాఫిట్స్ వచ్చే సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సురేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. మా ఈ జంబలకిడి పొంబ సినిమా పాత సినిమాతో కంపేర్ చేయకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా తక్కువ అయిపోయాయి. డెఫినెట్గా మనకి ప్రేక్షకుడు అనేవాడు వచ్చి 2 hours సేపు హాయిగా డెఫినెట్గా నవ్వుకుంటాడని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే మేము బేసిక్గా వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం, నాకు తెలుసు ఒక బయ్యర్గా ఆడియన్ ఏం కోరుకుంటాడు ఏంటి అనేది నాకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మొత్తం అన్ని ఏది మిస్ అవ్వకుండా కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్ కామెడీ సాంగ్స్ ఇవన్నీ మిస్ అవ్వకుండా ఒక చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా డెఫినెట్గా ఉంటుందండి. అలాగే ఇంతకుముందు రిలీజ్ అయినా మా సినిమాలో వెన్నెల కిషోర్ గారు, రఘుబాబు గారు గుర్తించి ఈ సినిమాలో మీరు ఉండాలి అని డైరెక్టర్ మనో గారు నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇది కథలోనే ఉండే క్యారెక్టరు, అడిషనల్గా ఉండదు. నాకు ఫస్ట్ ఈ సినిమాకు పరిచయం చేసింది ఇందాక చెప్పారు మూలస్తంభం అని సంతోష్ గారి ద్వారా వచ్చా. ఈ రోజున ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్, నన్ను జబర్దస్త్ ఆర్టిస్ట్గా వాళ్ళ ఇంట్లో అందరూ అభిమానించేటటువంటి ఒక వెన్నెల పక్కన నటించా. నేనంటే పర్సనల్గా ఇష్టపడేటటువంటి మా సత్యం రాజేష్ గారితో ఆ కాంబినేషన్లో చేయడం నాకు చాలా ఆనందించింది. నేనే చాలా ఆనందపడ్డాను. డబ్బుల గురించి కూడా ఎక్కడ అన్నీ మనం డబ్బులతో కొలమానం వేయలేం కాబట్టి, పర్ డే 15 lakhs తీసుకుంటున్నటువంటి వ్యక్తిని, బట్ ఈ సినిమా కోసం కేవలం 6 lakhs చేశా ఈ సినిమా. ఎస్, 100% వాళ్ళు ఎంత తగ్గించినా అంతవరకు చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే డబ్బులు ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి, కానీ సినిమా ఉండిపోద్ది. జంబలిగడ సినిమా, జంబలిగడ పంబ అనే సినిమాను చూశాను, ఇప్పుడు ఈ జంబలిగడ పంబ అనే సినిమాలో యాక్ట్ చేశాను. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, జయం నిశ్చయంలో కూడా వైజాగ్ నుంచి సినిమా అక్కడ జరుగుతుంటే హైదరాబాద్ నుంచి పిలిపించినటువంటి మా శ్రీనివాస్ రెడ్డి. వైజాగ్లో జరుగుతుంటే హైదరాబాద్ నుంచి పిలవకుండా మిమ్మల్ని కాకినాడ నుంచి పిలుస్తారు.
ఐ లవ్ యూ సార్. ఎందుకంటే అంత పర్సనల్గా నన్ను ఇష్టపడతారు. శ్రీనివాస్ రెడ్డి గారు అంత ప్రోత్సాహం ఇచ్చి ఈ సినిమాలో ఆయన ముచ్చటగా చేస్తున్న ఈ మూడో సినిమా కూడా చాలా గొప్ప చిత్రం ఇవ్వాలని, ఆయన సినిమాలు రెండో సినిమా మూడో సినిమా ఇంకా పెద్ద విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్రెడీ మెయిన్ లైన్ పెట్టారు. క్యాప్షన్ కూడా సివం సెల్యూలాయిడ్స్ మెయిన్ లైన్లోకి సినిమా రావాలని. జనరల్గా సంక్రాంతి 14 అంటే అందరికీ పెద్ద పండుగ, ఆ డేట్ చాలా గొప్పగా ఉంటుంది. ఈ మండు టెండర్లో జూన్ 14 కూడా ఈ సినిమా చల్లదనాన్ని ఇవ్వాలని, అందరికీ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెంటనే మరో చిత్రానికి దారితీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు రెండు సినిమాలో పెద్ద హిట్స్ ఇచ్చారండి మా అనిల్ రాఘపూడి గారు. పటాసులు ఒకే ఒక్క డైలాగ్తో జనాల్లోకి వెళ్ళిపా, దాని తర్వాత మళ్ళీ ఏంటి సుప్రీంలో కనబడలేదు అప్పారు అని అంత ఆప్యాయంగా పిలిపించి మళ్ళీ రాజాది గ్రేట్లో ఇచ్చారు. చాలా అందులోకి నాకు చాలా రిస్క్ జాబ్. నా జీవితంలో నాకు వచ్చిన ఒకే ఒక ఆట కబడ్డీ. అదే కబడ్డీలో పడ్డా. ఒక దగ్గర నన్ను ఒక ఇద్దరు ముగ్గురు బాహుబలి ఇలాంటి పర్సనాలిటీలు ఎత్తుకొని వేస్తే బ్రీతింగ్ రాలా. అప్పారు గారు ఏం ప్రాబ్లం, రిస్క్ తీసుకోకండి, రెస్ట్ తీసుకోమన్నారు. రెస్ట్ కోసం రెస్ట్ ఏంటండి, ఆర్టిస్ట్కి రెస్ట్ లేదు. అది వ్యాసం చేస్తేనే కదా మనకి ఎనర్జీ వస్తుంది అని అంత బాగా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. హాయ్ స్మైలీ, నాకు చాలా ఇష్టమైన అమ్మాయి అమ్మాయి, అలాగే హ్యాండ్సమ్ శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఒకే మాట చెప్పొచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారితో ఒకసారి పరిచయం, చిరకాల స్నేహం. ఈ సినిమా కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ, ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అంటే మధ్యలో ఉన్న ప్రేమ ఒకటి రిలీజ్ అయింది మొన్న, నో మే నో క్రై, ఈరోజు ప్రమోషనల్ సాంగ్. నెక్స్ట్ ఇంకా రెండు పాటలు ఉన్నాయి, ఒకటి సిరివెన్నెల గారు రాసిన పాట ఒకటి ఉంది. అన్ని బ్యాంకింగ్ చేసి రెడీగా పెట్టుకున్నాం, త్వరలో కలుస్తాం మేము ముందుకి. జూన్ 14 వస్తున్నాం. థ్యాంక్ యూ, మీరందరూ సపోర్ట్ కావాలి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.